హలో హాయ్ అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి బ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే చికెన్లో సింపుల్ వెరైటీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ ఉంటుంది, అలాగే డిఫరెంట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నేనైతే ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు లీవ్స్ వేసుకున్నాను అనమాట, కొంచెం చిటపట అలాడే వరకు అంత మాత్రమే. తర్వాత మీరు నేను రెడ్ చిల్లీ తీసుకున్నాను, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. సో నాకు కొంచెం హెల్తీ కాబట్టి, అంటే పచ్చిమిర్చి యూస్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, సో నేను రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నాను. తర్వాత 1 కప్ ఒక పెద్ద ఆనియన్స్, ఒక మీడియం సైజే తీసుకున్నాను అండి, మీడియం సైజ్ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవడానికి, త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. బాగా ఫ్రై అయిపోయిద్దాం, ఒక 2 సెకండ్స్ అంతే. అది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను, అది నేను ఇంట్లో చేసుకున్నదే అండి. సో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత 2 అదే సేమ్ సైజ్లో, అంటే మీడియం సైజ్లో ఉన్న టమోటాలు కూడా 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా మగ్గించిన తర్వాత నేను గోంగూర కడిగి పెట్టుకున్నాను కదా, తరుక్కోలేదు, జస్ట్ కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేస్తాను. అలా తరిగి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలా యాడ్ చేసినా కూడా బాగా మగ్గిపోతుంది. సో ఇది మగ్గడానికి ఒక 3 మినిట్స్ అలా పడుతుంది అన్నమాట, మొత్తం బాగా మగ్గిపోవాలి. సో ఫ్రై ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మగ్గనిచ్చేద్దాం. సో ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత మనం తీసుకుంటూ చూసారు కదా, ఆయిల్ కూడా కొద్దిగా పైకి వచ్చింది, ఇలా గ్రేవీలాగా అవుతుంది. తర్వాత చికెన్ని కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, 1/2 కేజీ చికెన్కి 1 కట్ట సరిపోతుంది గోంగూర, మరీ ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగోదన్నమాట. సో 1 కట్ట సరిపోతుంది. ఇలా వేసుకున్న ముక్కల్ని కూడా ఒకసారి మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసుకొని వీటిని కూడా కొద్దిసేపులు ఉడికించాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగా మగ్గిపోతే జ్యూసీగా ఉంటాయన్నమాట ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయడం వల్ల. అలాగే నేను చికెన్ని 1/2 అవర్ ముందే ఉప్పులో నానబెట్టి పెట్టాను, ఎందుకంటే జ్యూసీగా ఉండడం కోసం, సాఫ్ట్గా ఉండడం కోసం అన్నమాట. అలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. మీరు ఎప్పుడు చేసినా అలా చేయండి, సాల్ట్ నానబెట్టండి. చూసారు కదా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ నేను చూస్తున్నాను. ఇలా అంతా బాగా చికెన్ మగ్గిన తర్వాత నేను ఇక్కడ ధనియా పౌడర్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు కాదు ఫైనల్గా. ధనియా పౌడర్ అలాగే పసుపు కారం 3 యాడ్ చేసేస్తున్నాను. దీనికి చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పైసెస్ చాలా తక్కువ వేసాను, టేస్టీగా ఉంటుందన్నమాట. మరీ మసాలా ఎక్కువ లేకుండా డ్రై, చాలా చపాతీలకి చాలా బాగుంటుంది, చపాతీలకే కాదు రైస్లకు కూడా బాగానే ఉంటుంది, తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే, ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదండి, వాటర్ అవసరం లేదు, చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే. సో చికెన్ రెడీ అయిపోయింది, కొంచెం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను, నాకు ఈ చపాతీకే ఇష్టం. సో మీరు రైస్ కావాలి, రైస్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దోశ కూడా చాలా బాగుంటుంది, ఎంతో టేస్ట్ అయినా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది కదా. మీకు ఈ విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.